చేసిన పరిస్థితి ఆ విధంగానే ఈ రోజు చెక్ చేస్తారు. అవి ఈ విధంగా అయిన తర్వాత అయితే ఎప్పటిలాగే మళ్ళీ ఇంటి నుంచి భోజనం వస్తుంది. భోజనం తర్వాత మళ్ళీ ఈ కుటుంబ సభ్యులు ఈరోజు అయితే 4 గంటల ప్రాంతంలో కలుస్తారు. ఇవన్నీ కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి నిన్నటికి వాళ్ళకి కూడా రోజుకి దగ్గరుండి మొత్తం అన్ని వివరాలన్నీ కూడా తెలుసుకునే పరిస్థితి అయితే కుటుంబ సభ్యులు దగ్గరుండి చూసుకునే అవకాశం మనకు ప్రధానంగా కనపడుతుంది. సచిన్, రైట్ రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం ఇటు డే టూ కి సంబంధించి ఈరోజు కార్యాచరణ ఖర్చులు అయితే డే టూ కి సంబంధించి ఒక రెగ్యులర్ ప్రాసెస్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంటి నుంచి భోజనం మరికొద్దిసేపట్లో ఇంటి నుంచి బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, అవి కూడా చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈరోజు ఇక్కడ అంటే ములాఖత్లో భాగంగా నారా లోకేష్, భువనేశ్వరి, అలాగే బ్రహ్మణి అలాగే కుదిరితే బాలయ్య కూడా ఒకవేళ ఆ టైం సెట్ అయితే కనుక ఆయన కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఇటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు కీలక సమావేశం కాబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణ మీద చంద్రబాబు నాయుడు అరెస్ట్, అలాగే వాటితో పాటు పార్టీకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ మీద కూడా వాళ్ళు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఎటువంటి అంశాలు ముఖ్యంగా డిస్కషన్ రాబోతున్నాయి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అలాగే ఇటు నారా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత ఆయనతో భేటీ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఆయన ఎటువంటి ముఖ్యంగా ఆయన ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు పార్టీ క్యాడర్కి అనేది మాత్రం వేచి చూడాల్సిందే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు. డే టూ ఎలా ఉండబోతోంది, డే టూ ఎలా ఉంది ప్రెసెంట్ అనే అంశానికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మీరు. ఇప్పటికే చంద్రబాబుకి సంబంధించి ములాఖత్కి బయలుదేరబోతున్నారు కొద్దిసేపట్లో నారా లోకేష్, అలాగే భువనేశ్వరి. ముందుగా ఉదయం ఈరోజు త్వరగా లేచినట్టుగా తెలుస్తోంది. ఉదయాన్నే లేచారు చంద్రబాబు. ఆ తర్వాత యోగా చేశారు. యోగా చేసిన తర్వాత పేపర్ చదివారు. పేపర్ చదివిన తర్వాత దానికి సంబంధించి ఆయన రెగ్యులర్గా ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో వాటికి సంబంధించి మాక్సిమం కంటిన్యూ అయ్యేటట్టుగా తెలుస్తోంది. అయితే ఈరోజు ములాఖత్లో లోకేష్, భువనేశ్వరి కూడా ఆయన కలబోతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ రాజమండ్రిలో ఉమ్మడి జిల్లా పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు. ఈ నేపథ్యంలోని ముఖ్యంగా రాజమహేంద్రవరం కాతేరులో వెంకటాద్రి ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈరోజు పార్టీ సమావేశం జరగబోతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసనగా టీడీపీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి, జైల్లో డే టూ చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం రాజమండ్రికి సంబంధించి కావచ్చు, లేకపోతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి టీడీపీ నేతలు ఏం చేయబోతున్నారో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, డే టూ చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఈరోజు ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి? సచిన్, ప్రస్తుతం అయితే నారా చంద్రబాబు నాయుడు అయితే 2 రోజులు రిమాండ్ అయితే కొనసాగుతుంది. ఎప్పటిలాగే నిన్న ఈ రోజు ఉదయం నారా చంద్రబాబు నాయుడు లేవడం, లేచిన తర్వాత అయితే ఆయన యోగా చేశారు. యోగా అనంతరం కూడా పేపర్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిబ్బంది అయితే పేపర్ తేవడం జరిగింది. పేపర్ తెచ్చిన తర్వాత పేపర్ అంతా కూడా నిన్న జరిగినటువంటి వార్తాకంధం మొత్తం అన్ని కూడా చూసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంటుంది. ఏ అంశాల్లో వచ్చి దాని మీద దాదాపుగా ఒక అరగంట పాటు అయితే పేపర్ చదివినట్టుగా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ కొద్దిసేపటి మళ్ళీ అల్పహారం నిన్నట్లాగే ఉదయం మళ్ళీ 9:30 దాటేసరికి అయితే అల్పహారం రానుంది. ముందుగా కోరినట్టు విధంగానే ఆ విధంగానే ఇంటి ఫుడ్ అయితే అలౌ చేస్తారు. అలాగే మెడిసిన్ కూడా ఈరోజు 2వ రోజు కూడా ఇంటి నుంచి వచ్చే అవకాశం మనకు ప్రధానంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ములాఖత్తులో భాగంగా 2వ రోజు అయితే తన కుటుంబ సభ్యులు నిన్న కలవలసింది. ములాఖత్ అయితే నిన్న రద్దయింది. ఈ రోజు అయితే మళ్ళీ కుటుంబ సభ్యులు ఈరోజు సరిగ్గా 4 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నా బ్రాహ్మణి అలాగే భువనేశ్వరి అలా లోకేష్ కూడా కుటుంబ సభ్యులు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు అయితే
కలవన ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు టీడీపీ నేతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన నేతలందరూ కూడా సమావేశం ప్రత్యేకంగా కాతేరులో ఉన్నటువంటి వెంకటాద్రి ఫంక్షనాల్లో సమావేశం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ప్రధానంగా నెలకొంది. ఈ నేపథ్యంలో మొత్తం పోలీసు అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే ఈరోజు రాజమండ్రి అంతా కూడా ప్రధానమైన టీడీపీ నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా బాలకృష్ణ కూడా రాజమహేంద్రవరం చేరుకోబోతున్నారు అనేది సమాచారం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో మొత్తం ప్రధానమైన టీడీపీ నాయకులు కూడా మొత్తం రాజమహేంద్రవరం చేరుకుంటారు. సమీపంలో జైలుకి సమీపంలో ఉన్నటువంటి ఒక టీడీపీ నేత ఇంటి వద్ద అయితే నిన్న నుంచి కూడా నారా లోకేష్ అయితే బస చేసి అక్కడ నుంచే మొత్తం కార్యాచరణ అంతా కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది నేతలను కలవడం అలాగే పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్ రాజ్యంలో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ప్రధానంగా అనుకుంటుంది. ఈ రోజు రెండో రోజు అయితే చంద్రబాబు నాయుడు సంబంధించిన రిమాండ్ అయితే కొనసాగుతుంది. ఒక పక్క కోర్టు వాదనలు అయితే నిన్నంతా కూడా వాడి వేడిగా జరిగాయి. ఈ నేపథ్యంలో కేవలం ఇంటికి అవసరానికి సంబంధించినటువంటి ఆ యొక్క పిటిషన్ పై అయితే కేవలం తీవ్రంగా దానిపై అయితే నిన్నంతా వాదనలు వినిపించిన నేపథ్యంలో ములాఖత్లో ముఖ్యంగా నారా లోకేష్ కావచ్చు, భువనేశ్వరి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఈరోజు ములాఖత్లో చంద్రబాబు నాయుడిని కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏ సమయానికి చేరుకునే అవకాశం ఉంది, ఏ టైంలో వాళ్ళు అక్కడికి రీచ్ అవ్వబోతున్నారు? నిన్న సరిగ్గా 11 గంటల ప్రాంతంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కలుస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా సాయంత్రం అయినా సరే 4:30 ప్రాంతం వరకు మాత్రమే ములాఖత్లో అందరినీ కూడా వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. కానీ నిన్న సాయంత్రం అయినా సరే వాళ్ళు రాలేదు. కానీ ఈ రోజు అయితే కంపల్సరీ తప్పనిసరిగా కుటుంబ సభ్యులు అయితే సరిగ్గా 4 గంటల ప్రాంతంలో వస్తారని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి. ములాఖత్కు సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ఇప్పటికే టీడీపీకి సంబంధించిన నాయకులు అధికారులు జైలు అధికారులు కలవడం అవంతా కూడా ప్రాసెస్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సరిగ్గా 4 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు భువనేశ్వరి లోకేష్ అలాగే ఆ బ్రాహ్మణి ఎవరైతే వాళ్ళు కూడా కలిసే అవకాశం ఉంది. ఒకవేళ బాలకృష్ణ కూడా అదే సమయానికి కూడా వస్తే బాలయ్య కూడా వచ్చే అవకాశం ఉంది. 2-3 బలాకత్తులు కూడా జరిగే అవకాశాన్ని కూడా అడుగుతున్నట్టు పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ముఖ్యమైన నేతలు కూడా కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వాలంటూ టీడీపీ నేతలు కూడా కుటుంబ సభ్యులు ములాఖత్తే కాకుండా మరొక ములాఖత్తు కూడా అదనంగా కావాలంటూ టీడీపీ శ్రేణులు కూడా కోరుతున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది సచిన్. అలాగే టీడీపీ నేతలకు సంబంధించి మరి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన నేతలు ఈరోజు భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణ మీద భేటీ కాబోతున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో ఎవరెవరు ఈ భేటీలో హాజరు కాబోతున్నారు, ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు, ఎటువంటి అంశాలను కీలకంగా ఇక్కడ ప్రస్తావించే అవకాశం ఉంది, అలాగే ఇదే టైంలో నారా లోకేష్తో వీళ్ళు భేటీ అయ్యే అవకాశం ఉందని భావించచ్చా? ఎస్, ఈరోజు సమావేశంలో అయితే మొత్తం ప్రధానమైన నాయకులు కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ సమావేశం ఈ యొక్క రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి కాతేరు వెంకటాద్రి ఫంక్షన్ హాల్లో అయితే సరిగ్గా 3 గంటలకు అయితే ఈ సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి టీడీపీ శ్రేణులే కాకుండా ప్రధానమైన నాయకులు యనమల రామకృష్ణుడు అలాగే సంబంధించినటువంటి బొత్తయ్య చౌదరి, గోరంట బొత్తయ్య చౌదరి ఇలాగ ప్రధానమైన నాయకులతో పాటు ముఖ్యంగా అక్కడి నుంచి బాలకృష్ణ కూడా వచ్చే అవకాశం ఉంది. నిన్న బాలకృష్ణ కూడా విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఆ విధంగానే ఇక్కడ కూడా సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్ కార్యాచరణపై అయితే చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనబడుతుంది. ఎందుకంటే టీడీపీ నారా చంద్రబాబు నాయుడు మొత్తం పార్టీ నిన్న మొన్నటి వరకు కూడా పార్టీ యొక్క వ్యవహారం అంతా కూడా దాని అంతా కూడా ఆయనే చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఆయన జైలుకి పరిమితం అవ్వరు, కేవలం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలో అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో టీడీపీ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా వెళ్ళాలనే దానిపై కూడా తీవ్రంగా చర్చించే అవకాశం అయితే మనకు ప్రధానంగా ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి సమావేశంలో కనబడుతుంది. ప్రకాష్, అయితే ఇక్కడ నారా లోకేష్ బ్రాహ్మణి అలాగే భువనేశ్వరి కుదిరిపోయేలాగా ఆ టైంలో అయితే అక్కడ బాలయ్యకుడు వీళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరినీ ఎలా చేసే పరిస్థితి ఉందా, లేకపోతే ఎంతమందిని మాక్సిమం ఎలా చేసే పరిస్థితి ఉంది, జైలు అధికారులు ఏమంటారు? అంటే మనకు ములాఖత్ అంటే వారానికి 2 ములాఖత్లు మాత్రమే ఉంటాయి. కుటుంబ సభ్యులు ఏ సమయంలో అన్నా 2 వారానికి 2 సార్లు వాళ్ళని వెళ్ళి డైరెక్ట్గా ముందస్తు కాకుండా అప్పటికప్పుడే వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబ సభ్యుల ములాఖత్తుల భాగంగానే ఈరోజు వాళ్ళు కలవడం జరుగుతుంది. ఆ భాగంలోనే ముఖ్యంగా ఈ ప్రధానంగా కుటుంబ సభ్యులే కలుస్తారని చెప్పేసి ప్రధానంగా నిన్నంతా కూడా ఎవరు కూడా రాని పరిస్థితి. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే నిన్నంతా కూడా ఒంటరిగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్నేహ అప్పర్ బ్లాక్ ఏదైతే ఉందో అప్పర్ బ్లాక్ పూర్తిగా చంద్రబాబు నాయుడికి మాత్రమే
మాత్రమే కేటాయించారు. అందరూ కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే ఉన్నారు. ఉదయం లేవడం ఆయనంతా కూడా అక్కడంతా కూడా ఎవరు కూడా ఎటువంటి ఖాయిదీని కూడా ఆ ప్రాంతానికి కూడా వచ్చే విధంగా రానికన్నా కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు కూడా చేశారు. నలుగురు వ్యక్తిగత సిబ్బంది కూడా ఏర్పాటు చేయడంతో పాటు వైద్య సిబ్బంది కూడా చంద్రబాబు నాయుడుకి అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇటువంటి ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయని కూడా అంతా కూడా ప్రాసెస్ మొత్తం పూర్తిగా జైలు అధికారులు అయితే ఆ విధమైన ప్రాసెస్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో యోగా అనంతరం అతనికైతే ట్రీట్మెంట్ చేస్తారు. అతని యొక్క షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే తన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది కూడా హెల్త్ చెకప్ అయిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ షుగర్ లెవెల్ అంటే బ్రేక్ ముందు ఏ విధంగా ఉంది, అలాగే బ్రేక్ఫాస్ట్ ముందు, అలాగే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏ విధంగా ఉంది అనేది కూడా షుగర్ లెవెల్ కూడా నిన్న చెక్ చేసిన పరిస్థితి. ఆ విధంగానే ఈరోజు చెక్ చేస్తారు. అవి ఈ విధంగా అయిన తర్వాత అయితే ఎప్పటిలాగే మళ్ళీ ఇంటి నుంచి భోజనం వస్తుంది. భోజనం తర్వాత మళ్ళీ ఈ కుటుంబ సభ్యులు ఈరోజు అయితే 4 గంటల ప్రాంతంలో కలుస్తారు. ఇవన్నీ కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి నిన్నటికి వాళ్ళకి కూడా రోజుకి దగ్గరుండి మొత్తం అన్ని వివరాలన్నీ కూడా తెలుసుకునే పరిస్థితి అయితే కుటుంబ సభ్యులు దగ్గరుండి చూసుకునే అవకాశం మనకు ప్రధానంగా కనపడుతుంది. సచిన్, రైట్ రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం ఇటు డే 2కి సంబంధించి ఈరోజు కార్యాచరణ కావచ్చు, లేదా డే 2కి సంబంధించి ఒక రెగ్యులర్ ప్రాసెస్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంటి నుంచి భోజనం మరికొద్దిసేపట్లో ఇంటి నుంచి బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, అవి కూడా చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈరోజు ఇక్కడ అంటే ములాఖత్లో భాగంగా నారా లోకేష్, భువనేశ్వరి, అలాగే బ్రహ్మణికి, అలాగే కుదిరితే బాలయ్య కూడా ఒకవేళ ఆ టైం సెట్ అయితే కనుక ఆయన కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఇటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు కీలక సమావేశం కాబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణ మీద చంద్రబాబు నాయుడు అరెస్ట్, అలాగే వాటితో పాటు పార్టీకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ మీద కూడా వాళ్ళు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఎటువంటి అంశాలు ముఖ్యంగా డిస్కషన్ రాబోతున్నాయి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అలాగే ఇటు నారా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత ఆయనతో భేటీ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఆయన ఎటువంటి ముఖ్యంగా ఆయన ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు పార్టీ క్యాడర్కి అనేది మాత్రం వేచి చూడాల్సిందే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు. డే 2 ఎలా ఉండబోతోంది, డే 2 ఎలా ఉంది ప్రెసెంట్ అనే అంశానికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మీరు. ఇప్పటికే చంద్రబాబుకి సంబంధించి ములాఖత్కి బయలుదేరబోతున్నారు కొద్దిసేపట్లో నారా లోకేష్, అలాగే భువనేశ్వరి. ముందుగా ఉదయం ఈరోజు త్వరగా లేచినట్టుగా తెలుస్తోంది. ఉదయాన్నే లేచారు చంద్రబాబు. ఆ తర్వాత యోగా చేశారు. యోగా చేసిన తర్వాత పేపర్ చదివారు. పేపర్ చదివిన తర్వాత దానికి సంబంధించి ఆయన రెగ్యులర్గా ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో వాటికి సంబంధించి మాక్సిమం కంటిన్యూ అయ్యేటట్టుగా తెలుస్తోంది. అయితే ఈరోజు ములాఖత్లో లోకేష్, భువనేశ్వరి కూడా ఆయన కలబోతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ రాజమండ్రిలో ఉమ్మడి జిల్లా పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు. ఈ నేపథ్యంలోని ముఖ్యంగా రాజమహేంద్రవరం కాతేరులో వెంకటాద్రి ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈరోజు పార్టీ సమావేశం జరగబోతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసనగా టీడీపీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.